నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, ప్రపంచం ఉండాలి, సమాజం ఉండాలి. చంద్రబాబుకు బిగ్ షాక్. ఓ, ఇది మనం పెడితే వాళ్ళు మామూలుగానే అంటారు. ఆ షాక్ ఏంటి? మాకు ఎప్పటి నుంచో తెలుసు, కేసీ నారాయణ మా పార్టీలో ఉండడు, కోవర్ట్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వెళ్ళిపోతాడని ఎప్పటి నుంచో మాకు తెలుసు. అందుకనే మేము ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పాము, మీరు సభలకు రావద్దని చెప్పామని చెప్పుకుంటారు. పచ్చ మీడియా ఎలాగో ఉంది, ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి నేను నాని మీద, ఆయన కుమార్తె శ్వేత మీద కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి, ఇప్పుడు 3 అవుతోంది, దగ్గర దగ్గర 3 గంటలకి కేశినేని నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ముహూర్తం సిద్ధమైందిట, నిశ్చయమైందట, ఆయన కలుస్తున్నారట. ఆయన కలవడానికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ముందే ఆయన గత 2 రోజుల క్రితం ఒక మీడియా సమావేశం పెట్టారు. నేను టీడీపీ తరఫున ఎంపీగా గెలిచినా కూడా ప్రజాప్రతినిధిని కనుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తా, భారతీయ జనతా పార్టీ తోటి కలిసి పనిచేస్తా, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తా, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తా, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ పార్టీతో నేనే సరే కలిసి పనిచేస్తాను. అంతేగాని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు అయిన తర్వాత క్రిమినల్ కేసులు పెట్టుకోవద్దు, తలలు పగల కొట్టుకోవద్దు, ప్రజలు తీర్పిచ్చి గెలిపించారు. సో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి చేయాలి గనక ఆ అవకాశం కోసం అన్ని పార్టీలతో కలిసే చేస్తాను. కనకదుర్గమ్మ తల్లి చూపు నా మీదే ఉంది. రాజకీయంలోకి వచ్చింది మంచి పనులు చేయడానికే గాని ఆస్తులు సంపాదించుకుంటానికి కాదు, కుట్రలు చేయడానికి కాదు, కుతంత్రాలు చేయడానికి కాదు. జగన్ చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. జగన్ మంచి పనులు చేస్తున్నాడు గనక ప్రజలు మెచ్చుకుంటున్నారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు, అవన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఒకసారి గెలిచిన తర్వాత ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేయాలి. ఆ మైండ్ సెట్ తోటే కేసీ నానిగా నేను పనిచేసుకుంటూ పెడతా. టీడీపీ టికెట్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ఇకపోయినా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా నాకుంది. నన్ను గొట్టంగాడని తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను చెప్పు తీసుకుని కొడతా అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు గొట్టంగాళ్ళు? ఇన్ఛార్జీలు అంటే ఇన్ఛార్జీలు అని పెట్టాడు చంద్రబాబు నాయుడు, నన్ను సంప్రదించకుండా పెట్టాడు. ఆ గొట్టంగాళ్ళు ఎవరు? నన్ను గొట్టంగాడు అన్న గొట్టంగాడు ఎవడు? నన్ను చెప్పు తీసుకునే గొట్టంగాడు ఎవడు? విజయవాడ ప్రజలందరూ నాతో ఉన్నంత సేపు నేను చాలా కంఫర్ట్ గానే ఉంటాను. మహానాడికి నన్ను పిలవలేదు, నీ పాత్ర లేదు, నువ్వు రావసరం లేదని చెప్పారు. ఇక్కడ ఇన్ఛార్జిగా ఎవరినో నియమించేశారో గొట్టంగాడిని, ఆ గొట్టంగాడు నన్ను ఆ పార్టీ ఆఫీస్ కి, ఆఫీస్ ఇనాగరేషన్ కి నన్ను ఆహ్వానించలేదు. ఆ గొట్టంగాడు ఆహ్వానించకపోతే నాకేంటి అని కేశినేని నాన్నగారే అన్నారు. కేశినేని నాని కావాలా, ఇంకెవరన్నా కావాలా అని విజయవాడ ప్రజల్ని అడగండి. అది గతంలో వాళ్ళు గొట్టంగాళ్ళని తెలియక వాళ్ళ గెలుపు కోసం కూడా నేను కృషి చేశాను. సో వాళ్లే ఇప్పుడు గొట్టంగాళ్ళలాగా తయారయ్యారు. వాళ్ళకు కూడా పచ్చగొట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కేశినేని నాన్నగారి కుమార్తె ఆల్రెడీ కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేటర్ గా రిజైన్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా రిజైన్ చేశారు. కేశినేని నాన్నగారి ఆఫీస్ లో ఉన్నటువంటి పచ్చ జెండాలన్నీ పీకేశారు. చంద్రబాబు గారి బొమ్మలు కూడా పీకేశారు. ఇది గతంలో కూడా ఒకసారి పీకేశారు. ఆయన 11వ తేదీ నాడు వైఎస్ఆర్ సిపిలో చేరతారని చెప్పి ముందు అనుకున్నారు. మరి ఆయన తన అనుచరులకి, అంటే కేశినేని నాన్నగారు ఆయన అనుచరులకి కొంతమందికి గతంలో ఏదో హామీ ఇచ్చినట్లున్నారు. బేగ్ గారు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, అటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వచ్చని. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అటువంటి ప్రతిపాదన ఏమన్నా తీసుకుని వస్తారా? సరే, అందరికి ఇవ్వకపోయినా కనీసం కుమార్తె శ్వేతకి విజయవాడ వెస్ట్ సీట్ ఏమన్నా ఇస్తారా అని కూడా ప్రతిపాదన చెయ్యొచ్చు. ఆమెకి కూడా కేశినేని గారికి పలుకుబడి ఎంత ఉందో, ఆమె కూడా అలాగే పలుకుబడి ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఊహించాం మేము అని చెప్పుకుంటారు, కానీ ఇది ఊహించిన సంఘటన కానే కాదు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్. ఇది అటు ఎన్నికల సమయంలో పార్టీలు మారడం అనేది సర్వసాధారణం. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది, అన్ని పార్టీల్లోనూ జరుగుతుంది. ఒక వైఎస్ఆర్ సిపిలోనే జరగడంలా, పచ్చ మీడియా మీరు వైఎస్ఆర్ సిపిలోనే జరుగుతుందని చెప్పి అనుకుంటారు. చంద్రబాబు నాయుడే స్వయంగా పార్టీ మారొచ్చాడు ఎన్నికల సమయంలో. ఎన్నికలు అయిపోయాక వచ్చాడు. 1978లో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 1983లో ఓడిపోయాడు. ఓడిపోగానే మళ్ళీ పార్టీలోకి జంప్ అయ్యాడు. తెలుగు మామగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలోకి ఆయనే పార్టీ మారినవి. చంద్రబాబు పెట్టిన అవమానం భరించలేక సొంత బావుమరిది నందమూరి తారక రామారావు గారి కుమారుడు హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టాడు. పార్టీలు నువ్వు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వసంత నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకుడు, కందూరు జానారెడ్డి గారు సీనియర్ నాయకుడు,
మొదగులాడ పద్మనాభం గారు సీనియర్ నాయకుడు, కె కృష్ణమూర్తి గారు సీనియర్ నాయకుడు, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. రేణుకా చౌదరి సీనియర్ నాయకురాలు, ఆవిడ బయటికి వెళ్ళింది. అంటే నేను కొన్ని ముఖ్యమైన పేర్లే చెప్తున్నాను కొన్ని. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరికి బిగ్ షాకు? చంద్రబాబు కేక బిగ్ షాకు. అప్పుడు రాయిన పచ్చ మీడియా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒకళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి షాక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని రాస్తున్నాయి. చాలా తప్పు. అలా అన్ని పార్టీల్లోనే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని టికెట్లు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని టికెట్లు అనౌన్స్ చేయమనండి. ఆ పార్టీలో నుంచి రాజీనామా ఎంత మంది చేస్తారో చూడండి. అయితే ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 175 స్థానాలకి అభ్యర్థిని అనౌన్స్ చేసేస్తున్నారు కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కంటే ముందుగా తెలుగుదేశంలో నుంచి జనసేనలో నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీటు రాదని తెలిసి మరీ వచ్చి చేరతారు పార్టీ. ఇదిగాక గతంలోనే ఆయన అధికారంలో లేనప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడే ఆయన ఒక షరతు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరాలి అని అంటే వాళ్ళకి ఏ పార్టీలో ఉన్న పదవి అయినా సరే, పార్టీ పదవి అయినా సరే, అధికారిక పదవి ఏదన్నా సరే, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఎంపీనా కార్పొరేషన్ చైర్మన్ ఆ కార్పొరేటరా పంచాయతీ మెంబరా సర్పంచ్ ఏ పదవి ఉన్నా సరే, ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక షరతు కూడా పెట్టారు ఆయన గతంలోనే 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితమే పెట్టారు ఆయన. సో ఆయన స్వచ్ఛమైన రాజకీయాలే నడుపుతున్నాడు. పచ్చ మీడియా గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛ రాజకీయాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వి నీచ రాజకీయాలు. ఓకే, జై హింద్.